కోల్కతా హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం చూడబోయే వార్త ఢిల్లీకి సంబంధించింది. అక్కడ ఢిల్లీలో నడి రోడ్డుపై ఆసుపత్రి సేవలు అందిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఢిల్లీ నుంచి ఇది. కోల్కతా హత్యాచార ఘటనపై వైద్యలోకం భగ్గుమంది దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో నడి రోడ్డుపై ఆసుపత్రి సేవలు అందిస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు రాజధాని వైద్యులు. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ అందిస్తారు ఢిల్లీ నుంచి. మహాత్మ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఉన్న నిర్మాణ్ భవన్ ఎదురుగా వైద్యులంతా కూడా ధర్నా నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. పెద్ద ఎత్తున వీరంతా నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నో సేఫ్టీ నో డ్యూటీ, తమకు భద్రత రక్షణ లేని చోట తాము డ్యూటీ చేయలేము అన్న ఒక ప్రధానమైన నినాదంతో వారంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఆందోళనలో ఎయిమ్స్ రామ్ మనోహర్ లోహియా, దాంతోపాటు ఇంకా ఢిల్లీలో ఉన్న అనేక ప్రభుత్వ ఆసుపత్రుల రెసిడెంట్ వైద్యులంతా కూడా వచ్చి పాల్పంచుకున్నారు. వీరికి సంఘీభావంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ నుంచి కూడా వైద్యులంతా వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. యాక్చువల్లీ ఆర్జీగా ఒక ఇన్సిడెంట్ అయింది, అది దేశం మొత్తం తెలుసు, కానీ దాని మీద ఎలాంటి లీడింగ్ ఇన్వెస్టిగేషన్ కానీ అవ్వలేదు. ఇప్పుడు దాకా సిబిఐ వచ్చిందని చెప్పారు, కానీ ఎలాంటి మాకు ఇన్ఫర్మేషన్ అవ్వలేదు, అంటే ఎలాంటి లీడ్స్ చెప్పట్లేదు. అండ్ అది సుప్రీం కోర్టుకి వెళ్ళింది. దాంతోపాటు మా డాక్టర్స్కి సేఫ్టీ కావాలి. బేసికల్లీ మేము నైట్ డ్యూటీ చేస్తాం, 36 అవర్స్ షిఫ్ట్ ఉంటుంది, 48 అవర్స్ షిఫ్ట్ ఉంటుంది. అలాంటప్పుడు మాకు సేఫ్టీ లేకపోతే ఎలాంటి డ్యూటీ చేయగలం మేము? మాకు ఏమైనామని కానీ ఫస్ట్ పేషెంట్ కోసమే గొడవపడతాం, పేషెంట్ కోసం చూస్తాం. అలాంటి మాకే సేఫ్టీ లేకపోతే మేము ఎలా డ్యూటీ చేస్తాం? సో మేము ఏమడుతున్నామంటే మాకు సేఫ్టీ కావాలి. ఇప్పుడు మీరు చాలా ఇష్టం చూస్తున్నారు, డాక్టర్స్ వచ్చి కొట్టి కొడుతున్నారు, ఎవరిపడితే కొడుతున్నారు, పేషెంట్స్ కొడుతున్నారు. మాకు అలా కాకుండా డాక్టర్స్ సేఫ్టీ కావాలి, ఒక స్పెషల్ యాక్ట్ కావాలి, మాకు సిబిఐ కావాలి. సిబిఐ వచ్చేంత వరకు మేము డ్యూటీ చేయం, డ్యూటీ చేయకుండా ఇలా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. అంటే స్పెషల్ యాక్ట్ అంటే 2019లో ఒక బిల్ ప్రపోజ్ చేసి ఉంచారు, అది ఇంకా టేబుల్ కాలేదు, దాన్ని తీసుకురామంటున్నారా? ఇంకేదైనా ప్రపోజల్? అదే బిల్ని పాస్ చేయమంటున్నాం, అమెండ్మెంట్ చేయమంటున్నాం. ఆ బిల్ 2019లో పాస్ చేశారు. ఇబ్బంది దాని మీద ఇలాంటి యాక్ట్ కానీ ఇలాంటి చర్యలు చేయలేదు ఇప్పుడు దాకా. దాన్ని వాళ్ళు ప్రోగ్రెస్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, మేము డ్యూటీస్కి వెళ్తాం. మాకు సేఫ్టీ కావాలి కదా, అలాగే మేము పేషెంట్స్ కోసం గొడవపడతాం. సార్ డాక్టర్స్ అంటే ఈజీ జాబ్, ఇట్స్ టఫ్ జాబ్, కాబట్టి మాకే సేఫ్టీ కావాలి. అండ్ మీరు ఇన్సెంట్ చూస్తున్నారు, ప్రతి హాస్పిటల్లో వచ్చి ఎవరో ఒకరు వచ్చి కొట్టిపోతున్నారు డాక్టర్స్కి, మీద కష్టపడిపోతుండే కొట్టిపోతున్నారు. మాకు మాకు సేఫ్టీ కావాలి, బేసికల్లీ మాకు సిబిఐ కావాలి. సో సిబిఐ కోసం గొడవపడుతూనే ఉంటాం, ఓపిడి ఆపుతాం. ఇక చాలా చాలా వెళ్ళి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ రేప్ జరిగింది, ఒక డాక్టర్ జరిగింది, డాక్టర్స్ రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకు అందరూ రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు? ఒక ఉమెన్ జరిగింది, ఒక ఉమెన్ అంటే తెలుగులో సాధారణమైన ఉమెన్, డాక్టర్ కాబట్టి అదే ఉమెన్. సో అందరూ రాండి, అందరూ హెల్ప్ చేయండి అని అడుగుతున్నాం బేసికల్లీ. సో ఇది వైద్యులు చెప్తున్నది, తమకు ముఖ్యంగా రక్షణ కావాలి, తాము అనేక ఒత్తిళ్లలో పనిచేస్తూ ఉంటాం, నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటాం, ప్రజల ప్రాణాలు కాపాడే కీలకమైన బాధ్యత కలిగిన వృత్తిలో తాము, తమకే రక్షణ లేకపోతే ఎలా అంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇటువైపు చూస్తుంటే కనుక మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. అటువైపు చూస్తుంటే వివిధ రకాలుగా ప్లకార్డులు పట్టుకుని ఈ కోల్కతా రేప్ హారర్, రేప్ అండ్ మర్డర్ హారర్కి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల ప్లకార్డులు మనం చూడొచ్చు. జస్టిస్, జస్టిస్ ఫర్ దుర్గా అంటూ కొన్ని నినాదాలు, అలాగే ఇతర జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, తక్షణమే ఆ కల్ప్రిట్స్కి శిక్ష వేయాలి, వీలైనంత త్వరగా ఈ విచారణ పూర్తి చేయాలి, కల్ప్రిట్స్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి అన్న డిమాండ్లు, నినాదాలు. అలాగే అక్కడ కాజ్ ఆఫ్ రేప్ అంటూ ఒక పోస్టర్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ అత్యాచారానికి కారణం మహిళ కాదు, ఆమె వేసుకున్న దుస్తులు కాదు, రేపిస్టే. ఈ ఇష్యూ జనంలోకి వెళ్ళాలి, ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మహిళలు వారు వేసుకునే దుస్తుల కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఆ రేపిస్ట్ ఒక డాక్టరు ఆమె డ్యూటీలో, నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో తనకే రక్షణ లేకుండా పోయింది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది బయట ప్రపంచానికి పూర్తిగా తెలియాలి. అక్కడ ఏదో పెద్ద ఎత్తున ఒక మాఫియా యాక్టివిటీస్ ఉండవచ్చు, దాన్ని కవరప్ చేయడం కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం ఒక రేప్ అండ్ మర్డర్ కేసుగానే దాన్ని పరిగణిస్తున్నారు, ఇంకా పెద్దగా ఏదో జరిగి ఉంటుంది అన్న అనుమానాల్ని వైద్యలోకం వ్యక్తం చేస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే
ఇటువైపు చూస్తుంటే నిర్మాణ్ భవన్, ఇది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూర్చునే ప్రధాన కార్యాలయం, దాని ఎదురుగా వీరంతా కూడా ఇక్కడ నిరసన ప్రదర్శన చేపట్టారు. కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వైద్యులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దేశ విదేశాల్లో సైతం ఈ కోల్కతా రేప్ ఘటనకు సంఘీభావం, అంటే ఆ అత్యాచార బాధితురాలి కుటుంబానికి సంఘీభావం ప్రకటిస్తూ, ఈ ఇట్లాంటి అమానవీయమైన ఘటనలను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా వైద్యుల ఒక నిరసన గళం వినిపిస్తోంది. రైట్ మహాత్మా, అది మనం ఢిల్లీ నుంచి చూస్తున్నాం ఆ విజువల్. కానీ ఢిల్లీయే కాదు, దేశంలోని ప్రధాన పట్టణాలన్నింటిలో వైద్యుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, ఇది విశాఖపట్నం నుంచి. విశాఖలో గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు వైద్యులు. సో లెఫ్ట్ సైడ్ బాక్స్ ఢిల్లీ అయితే రైట్ సైడ్ బాక్స్ వైజాగ్. ఇక్కడే కూడా పెద్ద ఎత్తున వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా క్లియర్గా ఎప్పుడైతే వైద్య సేవలు బంద్ చేశారో అప్పటి నుంచి అలా నిరసన స్పష్టంగా ప్రస్ఫుటితమవుతుంది. మాకు రక్షణ కావాలంటూ, ఖచ్చితంగా ఇక్కడ బాధితులకు న్యాయం జరగాలంటూ, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఉద్యమిస్తున్నారు.